తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపు హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభం కానున్న సందర్భంగా శుక్రవారం నర్సాపూర్ బీజేపీ బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రకి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, ఓబీసీ మెదక్ జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు వాలదాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ నాయకులు ఆంజనేయుల గౌడ్, బాలరాజ్ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రవణ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ అరవింద్ గౌడ్, ప్రేమ్ కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర రేపు అమ్మవారి భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలన్నది. కనుక బీజేపీ నాయకులు మన పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని కోరుకుంటున్నాను. అలాగే మన బంగారు తెలంగాణ కోసము అన్న ఏదైతే పాదయాత్ర చేపట్టిండో ఆ పాదయాత్రను మనమందరం కూడా బీజేపీ నాయకత్వం వహించి అందరం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ గారి పాదయాత్రకు సంబంధించి 28 రేపు మార్నింగ్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి 9:30కు ప్రారంభమవుతుంది. ఇది విడతలు విడతలుగా ఫస్ట్ ఫేజ్ మొత్తం భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వెళ్ళి మనకు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ చామండేశ్వరి టెంపుల్ వరకు 9 అనుకుంటున్నాము. 9 మార్నింగ్ వరకు లేదా 9 సాయంత్రం వరకు వస్తే 10 పోతంజడిపల్లి చివరస్తా దాటిపోతే నర్సాపూర్ నియోజకవర్గంలో రెండు నైట్ ఒక నైట్ ఆటు ఒక మార్నింగ్ డే కలిసి వస్తామని ఒక ప్లాన్ చేస్తున్నాము. ఆ రోజు పరిస్థితిని బట్టి రోడ్ మ్యాప్ ఫైనల్ చేస్తామని చెప్పి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఒక 10,000 మందిని తక్కువలో తక్కువ బండి సంజయ్ గారి పాదయాత్రకు తరలించాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. ఆ విధంగానే బండి సంజయ్ గారి పాదయాత్ర సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటూ